మాట్లాడుకుంటే మీ దగ్గర ఎంతుంది భయ పార్లమెంట్ ఎలక్షన్ లో అని అక్కడ కూడా కాంగ్రెస్ తెలిసింది కదా. అలా మా దగ్గర మొత్తం పాస్ పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. 8 నెలల వాళ్ళకి తెలిసి 5 గ్యారెంటీలని ఆగమైపోయింది. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర ఓటేసేట లేడు అన్నాడు. ఎందుకు పోవాలన్నా పొద్దుదాకా అసలు గారంటీ ఉండదు రైతులకు. మొత్తం మోటార్లు కాలే వాళ్ళు ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా. మా దగ్గర 28 ఎంపీలు ఉంటే 20కి పైన ఇలా బీజేపీ గెలిచేట ఉంది తప్ప కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. జనకు ముఖం కలిసింది అని అన్నారు. మన దగ్గర కూడా జనకు నెలవారీ 2 నెలలు 5 ఒక్క 6 నెలలు ఆగని 6 నెలల తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీసీ కౌన్సిల్ ఎలక్షన్ లో వస్తే జగన్ యాదా మా ఊళ్ళని చెప్పి పట్టుకొని పట్టుకొని ఎత్తుకొని ఎత్తుకొని ఆంజనేయులు కౌన్సిల్ నిలబడ మా విజయ ఎలక్షన్ నిలబడ 7 విధంగా 20 టీఆర్ఎస్ లో దొరకవస్తుంది. అంటే ప్రజలకు అర్థమైంది విషయం. ఇలా కర్ణాటకలో 8 నెలలైంది మనసు పట్టింది. మన దగ్గర కూడా కొద్ది షురు అయింది. ఇక 24 గంటలు కరెక్ట్ అన్నారు. ఎక్కడ కూడా 14-16 గంటల కంటే వస్తలేదు. 14 గంటలు 16 గంటలు వస్తుంది. 3 శాతకాలంగా మోటార్లు కాదనే ఉన్నాయి. నిన్న మా నంగూరు డెప్యూటీకి కలిసింది ఉమా అని ఏదో మీటింగ్ పొంది కలిసింది. పాత మోటార్ ఊకే కాలిపోతుందని అది మోటార్ పాత పడింది కదా అని కొత్త మోటార్ పెట్టింది అట. కొత్త మోటార్ పెట్టి 11 రోజులు కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది మోటార్ గాలు శుభమైంది. మోటార్ గాలు పెట్టి కేసీఆర్ వచ్చింది. ఇలా కాంగ్రెస్ వచ్చింది ఏమైందంటే కొన్ని కొత్త కొత్త దుకాణాలు ఓపెన్ అయింది. మళ్ళా వ్యాపారాలు విరిగి కొన్ని వ్యాపారాలు ఏం వ్యాపారాలు విరిగి కరెంట్ మోటార్ లైనింగ్ చేసే దుకాణాలు కొత్త కొత్త వస్తున్నాయి. వ్యాపారం పెరిగింది. ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు మాత్రం ఓపెన్ అయ్యి కంపెనీలు ఇక కాంగ్రెస్ వచ్చింది రాయి అని వాళ్ళు ఇన్వర్టర్లు తయారు చేస్తుండ్రు జనరేటర్లు తయారు చేస్తూ శురువైంది. ఇక వాళ్ళ గిరాకీ మాత్రం వాళ్ళ పెరిగింది. ట్రాన్స్ఫార్మర్ కాకపోవడం శురువైంది. ట్రాన్స్ఫార్మర్ మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు కూడా మళ్ళా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాణాలు కూడా మళ్ళా కొత్త కొత్త వ్యవస్థ ఉన్నాయి. కేసీఆర్ వచ్చింది ఇవన్నీ పుట్టవాలి. మోటార్ వైండింగ్ దుకాణం లేవు, ఇన్వర్టర్ల దుకాణం లేవు, జనరేటర్ల దుకాణం లేవు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసేది సగానికి సగం ముందు పడింది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది మళ్ళీ దుకాణాలన్నీ పోయిపోతున్నాయి. ఇది మళ్ళీ తెలిసినటువంటి మార్పు. ఇక మన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేను పాలనలో అసహనం. ఎవరైనా అడిగితే ఏం మాట్లాడుతున్నారు అయ్యా రైతు బాధ వాళ్ళు ఎవరైనా చెప్పుకోకూడదు ఒక మంత్రి అనడా లేదా? ఇక ఇంకో మంత్రి మహిళా మంత్రి అయితే నేను నోట్లో చెప్పలేదు మా ప్రజలు ఉన్నారు రైతు బాధ పడలేదు పడలేదు ఆడలేదు ఆడుతామని. ఇటువంటి మంత్రులు ఎలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయోగం ఉండాలి. పదవి వస్తే భార్య పెరగాలి, పదవి వస్తే ఉండాలని పెరగాలి. కానీ ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క ఉందాకరణ దెబ్బతీసే విధంగా ఆ కుర్చీని కించపరచే విధంగా ఆయన మాట్లాడతా ఉన్నాడు. ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు మాట్లాడతా ఉన్నాడు. నిజానికి ఏమడిగినా మనం మీరు చెప్పిందే అడిగినాం. ఆయన చెప్పలేదా మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు మొదటి సందర్భం 2 లక్షల రుణమాఫీ మీద పెడుతున్నా అనడా లేదా? ఒకటేసారి 2 లక్షలు మాఫీ చేస్తా అనడా లేదా? మరి రిపాయాలి 2 లక్షల రుణమాఫీ చేయకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే జగన్ ఓట్లేస్తారే? మనం జగన్ సందేహం చెప్పాల్సిన అవసరం. మనమండే ఆయన అన్నాడు 9 తారీఖే ఇస్తా ఒక్కటేసారి చేస్తా అనడా? మరి అలా మాటలు తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతు బంధు చేస్తున్నామో అని మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి రైతు బంధు పైసలు అడగకుండా ఆపేసి అప్పుడే కాదు మాట్లాడతారు ఏ ఇప్పుడైతే 10,000 రేపు మేము వస్తే 15,000 అంటారు. వచ్చిన 15,000 పదిహేను చక్కగా పడలేదు. ఇలా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం.
అదే విధంగా ఆ రోజు ఏమన్నారు, ఇదే గ్రహమంత్రి ఊళ్ళో వేయండు అవన్నీ పెంచిన రెండు వేలు పడతాడు. అనగానే నేను అన్నాడు మల్లగా ఇక 4000 ఇస్తున్నాడు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మల్లగా రాలేదా? మల్లగా ఇంకోరేలు దానికి దరఖాస్తు కావాలా? దానికి ఎంక్వైరీ కావాలా? ఆల్రెడీ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ దాకా ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 వేసి కేసీఆర్ 2000 చేసిండు ఇచ్చిండు. 10 వేసేదేమో నువ్వు డౌన్ చేస్తాను చెయ్యి ఈజీగా. దానికి దరఖాస్తు ఉదాహరణ ఏమంటాం ఉన్నది 2000 4000 చేయడానికి నీకు ఏ కార్యం కావాలి? నీకు ఏమి ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది? ఏ నేను అడుగుతా ఉన్నా అది ఎందుకు ఇస్తారు ఏమో నన్ను అడగాలో కదా. అలాగే 4000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళైతే ఎదుగుదారని దిగుతున్నారు. కేసులు పెట్టడం బెదిరిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇలా ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పనిచేసి ప్రజలను ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది మన మీద కేసులు పెట్టామా? మనం పెట్టే సహాయం కాంగ్రెస్ జైల్లో పడుతుంది. నిన్న మొన్న 4 గంటలు అన్నా మనమేమో నీళ్ళు ఎక్కడ రావాలి, కరెంట్ ఎక్కడ రావాలి, తగ్గాలు గ్రామ పంచాయతీలు ఎక్కడ చేయాలి, చెరువులు ఎక్కడ బాగా చేయాలి, కాలువలు ఎక్కడ రావాలి, రైతు బండి ఎట్లు ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి, 2000 ఇవ్వాలి, బిల్డింగ్ చేసిన ఆర్థిక ఎట్లు ఇవ్వాలి, దవాఖాన ఎక్కడ బాగా చేయాలి, కేసీఆర్ టికెట్ ఎట్లు ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి ముక్కులు ఎక్కువ వెళ్దాం, ఎవరి మీద కేసు వెళ్దాం, ఎవరిని నిధి పనులు వెళ్దాం, ఎవరిని జైళ్ళలో వెళ్దాం అని లంగా ప్రచారాలు అబద్ధాలు ఇబ్బందులు పెట్టేటువంటి దాన్ని వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడ్డారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడ్డారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బలగానం చేస్తాడు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కావాల్సింది. నువ్వు చెప్పలే ఏ వాడడం పోదు, ఆపురి ఆపురి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వాడుకోవటాను. మన కొన్న వాహనకాలంలో వేదనకి వాడడం వస్తుంది, మరి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది, మళ్ళీ ఏమంటావు అదే ఎలక్షన్ కూడా వచ్చి బోనస్ ఇవ్వాలంటే మళ్ళీ చేతులు రావటం. నీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాటిలకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడు రాకముందు ఇప్పుడే ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికలలోపు వాటిల బోనస్ ఇచ్చే జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9 ఇస్తాను, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి తీయగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణలక్ష్మి ఉన్నప్పుడు చెప్పినామే మనం, మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకుండా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు 1 లక్ష రూపాయల చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లలో చెప్పే వాహనం, ఓట్లలో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల ఎన్నికల్లో ఓట్లే అడగాలని చెప్పిన దమ్ముల నాయకుడు కేసీఆర్. రైతు బాధ్యత ఇస్తామని ఓటప్పుడు చెప్పినా మనం, ఓట్లలో చెప్పలే కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు, రైతుల కోసం రైతు తొలగు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికలలో చెప్పినే చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసిన పేదలకు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిన పేదలకు, మళ్ళీ గెలిస్తే ఈసారి సన్న బియ్యం చేయాలనుకున్నాం. కానీ వీళ్ళు ఉన్న బియ్యం బదిలీ చేసిన కనబడతా ఉన్నారు. ఇలా వీళ్ళు వాస్తవం చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ అది కూడా గమనిస్తే కనబడుతుందంటే కాంగ్రెస్ ఉన్నది ఇట్లా.